హాయ్ నమస్తే అండి, నేను వెంకటలక్ష్మిని. ఈరోజు మనం ఉల్లి పకోడా ఎలా చేసుకోవాలో చెప్తానండి. దానికి కావాల్సిన పదార్థాలు ఒక 4 ఉల్లిపాయలు తీసుకున్నాను. నేను 4 ఉల్లిపాయలు తీసుకొని కట్ చేసుకున్నానండి. ఇలా కట్ చేసుకున్నాను. ఇలా సన్నగా కట్ చేసుకుంటే చక్కగా పకోడా అన్నది చాలా బాగా వస్తుంది. ఒక 5 పచ్చిమిర్చి తీసుకున్నానండి. 2 రెబ్బలు కరివేపాకు తీసుకొని సన్నగా తురుము పెట్టుకున్నాను. ఇదేమో శనగపిండి, చూసారు కదా మన ఉల్లిపాయల మీద శనగపిండి చాలా తక్కువే ఉండాలి ఉల్లిపాయ పకోడాకి. సరే, ఇది చేసే విధానం చెప్తాను. సరే చెప్పండి అమ్మ వెంకటలక్ష్మి గారు, ఇప్పుడు ఏం చేయాలి మనం? ఇలా ఒక బౌల్ తీసుకొని మనం ముందుగా ఉల్లిపాయ వేస్తున్నాం. ఉల్లిపాయను కొంచెం ఇలా చేద్దామండి. ఇలా చేస్తాను, దేనికి అది విడిపోద్ది కదా, బాగుంటుంది. ఇలా చూసారు కదా, ఇలాగ చక్కగా విడిపోయింది. అలా విడిపోయిన తర్వాత మనం పిండి వేసుకొని కలిపిస్తాము. మనం శనగపిండి వేసుకున్నాం కదండి, శనగపిండి చక్కగా సరిపోద్ది, కరెక్ట్గా సరిపోద్ది. మనం ఇప్పుడు పచ్చిమిర్చి వేసుకుందాం. పచ్చిమిర్చి, కరివేపాకు. కరివేపాకు ఇప్పుడు ఇలా చక్కగా సన్నగా తరిమి వేసుకుంటే చాలా బాగుంటుందండి. నీకు కొడుకు అడిగిదా? నేను అడిగితే నువ్వు చెప్పు. 3 వస్తువులు కలిసి గోదా కలిసి వచ్చినప్పుడు ఎర్రగా వచ్చింది ఏంటి? పిల్లే ఉండొచ్చు. వావ్, యు గాట్ ఇట్ రైట్ హ్యాండ్ సేడ్. నువ్వు అడిగే విధానమే తెలిసిపోద్ది. మనం కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసుకున్నాం అండి. రుచికి తగినంత సాల్ట్ వేసుకున్నామండి. కొంచెం కారం, కొంచెం అంటే అది ఎన్ని స్పూన్లు తెలియదు కదా, కరెక్ట్గా చెప్పు. హాఫ్ స్పూనా? లేకపోతే హాఫ్ స్పూనే.
అని బాండ్ పెట్టుకున్నాము. మనం కొంచెం వాటర్లో తడి చేసుకొని చెయ్య మనం వేసుకుందామండి. చూసారు కదా, మంచి కొంచెం ఇలా తడి చేసుకుంటే సరిపోతుంది. మనం ఆల్రెడీ మనం వాటర్ వేయలేదు కాబట్టి, మనం వాటర్ వేయకపోయినా ఉల్లిపాయలో ఉన్న వాటర్ చూసారు కదా ఎంత చక్కగా కలిసిపోయిందో. చూసారు కదండి, వేడి వేడి ఉల్లి పకోడా రెడీ అయిపోయింది. మీరు కూడా ఇంట్లో ట్రై చేసి చూడండి. ఈ గన్ వీడియో నచ్చాక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. వచ్చే వీడియోలో కలుసుకోమంటారు.